రాష్ట్రవ్యాప్తంగా దేవి నవరాత్రోత్సవాలు రెండో రోజు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో రోజుకో రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగాయి. నిర్మల్ జిల్లా పాసర సరస్వతి ఆలయంలో అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమార్చన చేశారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో అమ్మవారు సంతాన లక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. రామాయణ పారాయణం కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఓరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అమ్మవారిని అన్నపూర్ణ అవతారంలో అలంకరించారు. ఉదయం మకర సేవ నిర్వహించిన అర్చకులు సాయంత్రం చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు శైలపుత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భజన కార్యక్రమాలు చేశారు. హర్మకొండలోని 1000 స్తంభాల ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని రాజస్థానీ సేవా సంఘం ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటి దర్శకురాలు జీవిత రాజశేఖర్ అమ్మవారిని దర్శించుకున్నారు.